Hi everyone, welcome to 1M Cooking. ఈరోజు నాకు తెలిసి నేను అందరికీ నచ్చే రెసిపీని పోస్ట్ చేస్తున్నాను అది ఏంటో కాదండి చికెన్ సూప్ సో జనరల్గా మనం రెస్టారెంట్స్లో దీనికోసం చాలా ఖర్చు చేస్తాం కానీ ఒక్కసారి దీని ప్రిపరేషన్ చూస్తే ఇంత ఈజీయా అని మీరే అంటారు సో రెస్టారెంట్ స్టైల్కి ఏ మాత్రం తగ్గకుండా పర్ఫెక్ట్ చికెన్ సూప్ని పోస్ట్ చేశాను సో మీరు తయారు చేసుకోవాలి అంటే వీడియో చివరి వరకు చూడండి ఎక్కడా స్కిప్ చేయకండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఎన్ఎం కుబీని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంటని క్లిక్ చేసి ప్లీజ్ నా ఛానల్ డెవలప్మెంట్కి సపోర్ట్ చేయండి సో ఈ చికెన్ సూప్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను మెజర్మెంట్తో సహా క్లియర్గా నోట్ చేశాను అలాగే వీడియో మొత్తం ఇంట్లో సప్ కూడా ఇచ్చాను సో కావాల్సిన వారు ఇది కూడా చూసి ఫాలో అవ్వచ్చు సో ఫస్ట్ నేను స్టవ్ ఆన్ చేసుకొని ఇలా కుక్కర్ పెట్టుకున్నాను కుక్కర్ కాస్త వేడెక్కిన తర్వాత దీంట్లో సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ యాడ్ చేసుకున్నాను సో నెక్స్ట్ నేను ఇందులో ఇలా కట్ చేసుకున్న ఆనియన్ పది మిరియాలు ఒక బగారా ఆకు ఇలా కొంచెం దంచుకున్న వన్ స్పూన్ వెల్లుల్లి వన్ స్పూన్ అల్లం అలాగే ఒక సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ చికెన్ తీసుకొని మిక్స్ చేసుకుంటున్నాను సో మిక్స్ చేసుకుని ఇంకా మూత పెట్టుకుని కవర్ చేసుకుంటున్నాను ఇలానే ఒక పది నిమిషాలు మరగనిచ్చాను చూసారా ఇక్కడ పీసెస్ కలర్ అనేది కొంచెం చేంజ్ అయిపోయింది సో చికెన్ అనేది పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా వాటర్ని నేను చికెన్ని సపరేట్ చేసుకుంటున్నాను సో సపరేట్ చేశాక వాటర్ని పడేయకండి అదే మనం సూప్ చేసుకుంటాము నెక్స్ట్ ఈ చికెన్ పీసెస్ ఉన్నాయి కదా వీటిని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను చికెన్ బాయిల్ అయిపోయింది కాబట్టి ఇలా అనడానికి ఈజీగానే వస్తుంది సో మొత్తం చికెన్ ఇలా కట్ చేసుకున్నాను ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని వన్ స్పూన్ ఆయిల్ వేసి కొంచెం అల్లం కొంచెం వెల్లుల్లి అలాగే ఇలా కట్ చేసుకున్న కొంచెం ఆనియన్ సో ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి నేను ఇలా కట్ చేసి పెట్టుకున్న వన్ కప్ క్యారెట్ ఇది కూడా ఫ్రై అవ్వనివ్వండి కొంచెం నెక్స్ట్ కట్ చేసుకున్న క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకున్నాను ఇలా క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి దీనికి మనకు ఒక ఐదు నిమిషాలైనా పడుతుంది సో ఐదు నిమిషాల తర్వాత ఇలా తురుముకున్న హాఫ్ కప్ క్యాబేజ్ కూడా వేసుకుంటున్నాను సో క్యాబేజ్ కాస్త ఎక్కువగానే వేసుకున్నాను టేస్టీగా ఉంటుందని ఆ తర్వాత మనం వాటర్ని సపరేట్ చేశాం కదా ఆ వాటర్ని ఇందులో యాడ్ చేసుకొని కొంచెం మరగపెట్టుకుంటున్నాను సో ఐదు నిమిషాల తర్వాత చికెన్ పీసెస్ కూడా యాడ్ చేశాను నెక్స్ట్ ఒక వన్ స్పూన్ మిరియాల పొడి ఒక వన్ స్పూన్ నిమ్మరసం ఒక వన్ స్పూన్ సోయా సాస్ వన్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ తీసుకున్నాను ఆ తర్వాత ఒక వన్ స్పూన్ టమాటో సాస్ కూడా తీసుకొని ఒక హాఫ్ స్పూన్ ఉప్పు కూడా వేసుకున్నాను ఇలా ఉప్పు కూడా వేసుకొని మిక్స్ చేసుకొని ఇంకా నేను మూత పెట్టుకొని మళ్ళీ కొంచెం మరగబెట్టుకుంటున్నాను సో నెక్స్ట్ నేను ఇలా వన్ స్పూన్ ఫ్లోర్ తీసుకొని ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను సో డైరెక్ట్గా వేస్తే ఉండలు ఉండలుగా ఉంటుంది సో వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోండి అలాగే ఒక ఎగ్ కూడా వీచ్ చేసుకుంటున్నాను సో దీంట్లోకి నేను ఒక ఎగ్ వైట్ మాత్రమే తీసుకుంటున్నాను సో ఎల్లో యాగ్ తీసుకోకండి ఒక వైట్ మాత్రమే తీసుకోండి సో ఇక్కడ నేను ఐదు నిమిషాలు అయింది కదా చక్కగా మరుగుతుంది ఇంకా నేను మనం మిక్స్ చేసుకున్న కార్న్ఫ్లోర్ మిక్స్చర్ ఉంది కదా దాన్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటున్నాను సో ఇలా కార్న్ఫ్లోర్ మిక్చర్ కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను ఎగ్ వేసుకుంటున్నాను ఈ ఎగ్ వైట్ వేసుకున్నప్పుడు మీరు వేస్తున్నప్పుడు కలుపుతూనే ఉండాలి సో ఇలా వేసుకుంటూ కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకోండి సో ఇంకా ఫైవ్ మినిట్స్ తర్వాత నేను కొత్తిమీర కూడా వేసుకున్నాను టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి వేడి వేడిగా సర్వ్ చేయండి మీకు కూడా పక్కాగా నచ్చుతుంది సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఐన్ ఎమ్ కుకింగ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ ఎస్